సిద్దిపేట జిల్లా నంగూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏక వినాయక విగ్రహాలను దర్శించుకుని ఆయా గ్రామ యూత్లను అభినందించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా నంగూరు మండలం ఖానాపూర్, బద్దిపడగ, కొండంరాజుపల్లి, గట్లమల్యాల, దర్గపల్లి, జేపీతండ గ్రామాల్లో ఏక వినాయకుల పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఏక వినాయకునికి ఐక్యతగా నిలిచిన యూత్ను అభినందించి బహుమతులు అందజేశారు. కొండంరాజుపల్లి యువతను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ గ్రామ ప్రజల మధ్య ఒక ఐక్యత పెరగాలి. మనం కులానికి ఒక వినాయకుడిని పెట్టుకుంటున్నాం. ఎస్సీ కాలనీలో ఒకటి, మా గొల్ల కుర్మోళ్ళం ఒకటి, ముదిరాజులం ఒకటి, రెడ్డిలం ఒకటి, ఇట్లా కులానికి ఒక వినాయకుడు, యువతకు ఒక వినాయకుడు. యాదవ యూత్ ఒకటి అంటున్నారు, ముదిరాజు యూత్ ఒకటి అంటున్నారు. ఇట్లా పెట్టుకుంటే ప్రజల మధ్య ఐక్యత దెబ్బతింటుంది. దేవుణ్ణి ఎంత మనసుతో ప్రేమించాము, ఎంత మనసుతో పూజించాము, ఎంత భక్తి చిత్తశుద్ధితో మన విఘ్నేశ్వర స్వామిని మనం పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నది ముఖ్యం తప్ప, ఎంత పెద్ద వినాయకుడిని పెట్టి అంత ఎక్కువ వరం వస్తుందా మనకు? ఎంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నది ముఖ్యం మనకు. ఈ యొక్క దీని ద్వారా మీ అందరూ ఒక్కొక్క తాటి మీదకి రావాలి. గ్రామ ప్రజలందరూ ఐక్యతతో ఉండాలి. యువత మధ్య ఐక్యత, ప్రజల మధ్య ఐక్యత, కులాల మధ్య ఐక్యత, మీ అందరూ కలిసిమెలిసి ఉంటే గ్రామం అభివృద్ధిలో ముందుకు పోతుందనే ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని రంగురంగుల వినాయకులను తయారు చేస్తే కాలుష్యాన్ని పెంచిన వాళ్ళం అవుతున్నాం. చెరువుల్లో ఆ వినాయకుల్ని వేసినప్పుడు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఆ రంగుల్లో ఉండేటువంటి సీసం, ఏదైతే లెడ్ ఉంటుందో, అవి తిని చేపలు కానీ ఆ చెరువుల్లో ఉండే జీవరాశులన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. ఆ చేపలు తింటే మనకు కూడా తెలియకుండా క్యాన్సర్ లాంటి బీమారి వస్తున్నది. సో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించుకొని భక్తి శ్రద్ధలతో పూజించుదాం అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. మన కొండంరాజుపల్లి ఫంక్షన్ హాల్ సగంలో ఆగిపోయింది. దాన్ని పూర్తి చేయాలని మీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు కోరితే మొన్ననే ఒక 20 లక్షల రూపాయలు మళ్ళీ దానికి శాంక్షన్ ఇచ్చాం. అదేవిధంగా పేదవాళ్ళ కోసం ఒక మంచి శ్మశాన వాటిక ఈ ఊర్లో కట్టాలి. పేదవాళ్ళందరికీ కూడా వసతులు ఉండాలి. మహిళలు స్నానం చేయడానికి, పురుషులు స్నానం చేయడానికి చాలా బాగా గ్రామంలో ఉన్నటువంటి యువత, అన్ని కులాలకు చెందిన పెద్దలు కలిసి చక్కటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మట్టి వినాయకుడు ఒక వినాయకుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు దర్గపల్లి, జేపీతండ, బద్దిపడగ, ఖానాపూర్, కాత, కొండంరాజుపల్లి గ్రామాల్లో విఘ్నేశ్వరుకి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి యువతను అభినందించి వారి ఐక్యతను కొనసాగించాలని, స్వచ్ఛ గ్రామాల నిర్మాణానికి, ఆరోగ్య గ్రామ నిర్మాణంలో యువత, గ్రామ మహిళలు, గ్రామ పెద్దలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ప్రత్యేకంగా అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు పలు ప్రభుత్వ పాఠశాలల్లో సాయంత్రం పూట పిల్లలకు టిఫిన్ పెట్టి, ట్యూషన్ పెట్టే కార్యక్రమాన్ని కూడా ఈరోజు గట్లమల్యాల, కొండంరాజుపల్లి, ఖాత పలు గ్రామాల్లో ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో నంగునూరు మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పిల్లలకు టిఫిన్ పెట్టి ఉచితంగా ట్యూషన్ పెట్టి చేపించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. శ్రీ మహాగణాధిపతిరాజం దర్శయామి, నమస్కరోమి. స్నానం పరికల్పయామి.